నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నలుగురు ప్రధాన ముఖ్యులు, 14 మంది అనుబంధ సభ్యులు, 3 లక్షల నగదు, 18 సెల్ఫోన్లు, కారు, 2 బైక్లు స్వాధీనం. నంద్యాల పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. స్థానిక ట్రీటౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి చిదానంద రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ అధికారి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూనెపల్లిలో ఒక ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ హైదరాబాద్ సన్ రైజర్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని అన్నారు. ఈ దాడుల్లో 4 నిర్వాహకులతో పాటు 14 మంది అనుబంధ సభ్యులు అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. వారి వద్ద 3 లక్షల నగదు, 18 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు స్వాధీనపరచుకున్నట్టు వెల్లడించారు.